జరిగే ప్రతి ఆంధ్ర రాష్ట్రానికి జరిగే ప్రతి పనిలోనూ ఢిల్లీ నుంచి వచ్చే దాంట్లో వెంకయ్యనాయుడు గారి పాత్ర ఉంది. ఆయనే పాత్రే కాదు, ఆయన లీడ్. సభకు నమస్కారం. రాగానే 850 సీట్లు ఆ రోజు తెచ్చారు, తర్వాత 6 మెడికల్ కాలేజీలు తెచ్చారు. అలాగే ప్రధానమంత్రి స్వాస్థ్య దాంట్లో 150 కోట్లు విజయవాడకి, అనంతపురికి తెచ్చారు. అలాగే క్యాన్సర్కి అందరూ. ఇది ఒక నేపథ్యం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, నేను పార్లమెంట్లో మాట్లాడింది కేవలం ప్రత్యేక హోదా గురించి కాదు, చాలామంది ప్రత్యేక హోదా గురించే మాట్లాడాలనుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ విభజన వెనక కొంత చరిత్రాత్మక సత్యం ఉంది, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. నేను ఈ విజయవాడ నుంచి రాష్ట్ర ప్రజలందరూ గుర్తు చేసుకున్నాను. ఈ రాష్ట్రాన్ని విభజించాలని 1969 తెలంగాణలో ఉద్యమం జరిగింది. 200-300 మందిని అప్పుడు వాళ్ళ ప్రాణాలు పోయాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్లో ఉన్న అంతర్గత తొగువులు, ప్రజల్లో ఉన్న తెలంగాణ వస్తే కొంత మేలు జరుగుతున్న భావన, రెండు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ రోజు ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. 72లో ఆ మురికి నిబంధనలు అయితే పెట్టారో, పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులు, ఆంధ్రప్రదేశ్లో యువకులందరూ ఉద్యమం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో కూడా నాకు గుర్తున్నంత వరకు 250 మంది, 230 మంది సిఆర్పీ కాల్పుల్లో కానీ ఇతరత్ర కానీ మరణించిపోయారు. నేను కూడా అప్పుడు ఒక విద్యార్థిగా ఉన్నాను. విద్యార్థిగా ఉండి అందరితో పాటు నేను కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. జై ఆంధ్ర అంటే జై జై ఆంధ్ర అని అందరూ నినదించేవాళ్ళు. నాకు బాగా గుర్తు, పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారి యొక్క అధ్యక్షతన, లచ్చన్న గారి యొక్క సారథ్యంలో నేను హరిబాబు గారు కలిసి ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంలో అనంతపురం వరకు పర్యటించాం. వాళ్ళు పెద్దలు ఉండేవాళ్ళు కాబట్టి సభకు జనం వచ్చేవాళ్ళు. ఆయన విశ్వనాథం గారు చెప్పారు, యువకుడిని కూడా తీసుకొచ్చాను, విశ్వామిత్రుడు యాగరక్షణకు రామరక్షణను తీసుకొచ్చినట్టుగా వీళ్ళిద్దరు తీసుకొచ్చాను, ఈయన మాట్లాడి వినండి అని చెప్పి తెన్నేటి విశ్వనాథం గారు చెప్పేవాళ్ళు. నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ ఉద్యమాన్ని కూడా అణిచివేశారు. ఆ ఉద్యమం 72లోనే కానీ ఆంధ్రప్రదేశ్ వేరైపోయి ఉంటే, 72లో అంటే 28, ఇప్పుడు ఒక 16 అంటే 44 ఏళ్ల కింద కానీ ఆంధ్రప్రదేశ్ వేరైపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రమే మారిపోయి ఉండేది. ఈ పాటికి ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అయి ఉండదు మనం చెప్పనలివి కాదు. ఒకప్పుడు విజయవాడ తెలుగు రాజకీయాలకు, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకు, తెలుగు చిత్రానికి, తెలుగు రుచులకు, అభిరుచులకు, వృత్తులకు, ప్రవృత్తులకు కేంద్రం. ఇది కళలకు కాణాచి లాంటి యొక్క పత్రికలన్నీ ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. సినిమాలన్నీ ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు అటుపోతే గాంధీనగర్లో కనబడే మీకంతా, బాబాయ్ హోటల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అన్ని రకాలైన రుచులన్నీ కూడా విజయవాడ గురించే చెప్పుకునేవాళ్ళు. మొత్తం ప్రముఖులందరూ కూడా కాశీనాథ్ నాగేశ్వరరావు గారు కానీ, అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ, టీవీఎస్ చరపతిరావు గారు కానీ, అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతం నుంచి అప్పుడు ముందుకున్నారు. అలాంటి విజయవాడ కాలక్రమేణా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఎందుకంటే రాజధాని హైదరాబాద్ కాబట్టి రాజధానిని అభివృద్ధి చేసుకున్నాను ఉద్దేశంతో అందరూ తలా ఒక చేసి అభివృద్ధిని ఎక్కువగా హైదరాబాద్కు తరలిచ్చారు. సినిమా తరలిపోయింది, ఇండస్ట్రీ తరలిపోయింది, హోటళ్ళు తరలిపోయాయి, రాజకీయ నాయకులు తరలిపోయారు, పత్రికలు తరలిపోయాయి. హైదరాబాదు మన రాజధాని కాబట్టి దాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకుందాం అనుకున్నారు, అభివృద్ధి చేశారు. ఆ నేపథ్యంలో మళ్ళా తెలంగాణ ఉద్యమం వచ్చింది. 2004 తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ దీనికోసం ముందుకు వెళ్ళినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది, గులాబీ అలాగే 3 రంగుల కండువాలు మార్చుకుంది, ప్రజలకు హామీ ఇచ్చింది మేము గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని. 2004 చరిత్ర ఎందుకు చెప్తానంటే చరిత్ర తెలుసుకోవాలి, దానికి సరైన వేదిక విజయవాడ నేను నిర్ణయించుకున్నాను. 2004 ఎన్నికల ప్రణాళికలో పెట్టింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఊసెత్తలేదు, కాలయాపన చేసింది. తెలంగాణలో తెలంగాణ మనకు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, వేరే వాళ్ళు మన పైన పెత్తనం చేస్తారనే భావన అక్కడ ఉన్న వాళ్ళ కలిగితే మన వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో, హైదరాబాద్ తప్పితే మిగతా ప్రాంతాలంత అభివృద్ధి చెందలేదు కాబట్టి దీనివల్ల అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో పిల్లలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొంతమంది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అన్ని పార్టీలు సమర్థిస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 పీపుల్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 69 అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 72 అధికారంలో ఉన్నది కాంగ్రెస్, 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే అక్కడ తెలంగాణ ఉద్యమం పేరుతో 69 ఎంతమంది చనిపోయారు, 72 ఆంధ్ర ఉద్యమం పేరుతో ఎంతమంది చనిపోయారు, మళ్ళా 2004 నుంచి 2014 వరకు 1000 మందికి పైగా చనిపోయారు.
వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని దీనికి శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పాటైపోతే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వేరైతే ఈ ప్రాంతం బతుకుతుందనే ఉద్దేశంతో బీజేపీ కూడా దాన్ని సమర్థించింది. దాంట్లో ఏమి వేరే ఇదేమి లేదు, ఎవరు అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అడిగిన వాళ్ళకి సమజాయి చెప్పాలి. ఒక ఓటు రెండు రాష్ట్రాలని బీజేపీ వాళ్ళు చెప్పారు, కొత్తగా తెలుసుకున్నాడు కొందరు చెప్తూ ఉన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటే బీజేపీకి ఓటు వేయాలి అప్పుడు జనం, బీజేపీ గెలవాలా, ఎందుకు ఎవరైనా కొందరు అడుగుతున్నారు. గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పైపించి ఆ తర్వాత మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం. తెలుగుదేశం మొదట్లో ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా ఉండింది, ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలనే సిద్ధాంతంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఆ స్టాండ్ తీసుకుంది, అది వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత వాళ్ళు మేము కలిసి పనిచేసినప్పుడు ఆ కారణంతో జరగలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004 ఈ తీర్మానం చేసిన తర్వాత, ఉద్యమం పెరిగిన తర్వాత అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఏర్పడాలని ఉత్తరాలు ఇచ్చాయి. అన్ని పార్టీలు తెలుగుదేశంతో సహా, కమ్యూనిస్ట్ పార్టీతో సహా, అలాగే బీజేపీతో సహా, కాంగ్రెస్ పార్టీతో సహా, రాజశేఖర రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తీర్మానం చేసింది. శాసనసభలో కూడా చెప్పారు, రోసయ్య గారు అందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చేయాలని నిర్ణయం జరిగింది. ఇప్పుడు విభజన గతం జరిగిపోయింది, ఇప్పుడు అభివృద్ధి మనందరి అభిమతం, దానిపైకి రావాల్సి ఉంది. ఎందుకంటే కొంత తెరవాలి కాబట్టి మీకు విషయం చెప్పాను. ఈ విజయవాడలో ఉన్నాను నేను, నాకు గుర్తు వస్తుంది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారంటే మన కాంగ్రెస్ మిత్రులు. మేము ఉద్యమం జరుపుతూ ఉంటే మధ్యలో అన్నారు రచన గారు, శుక్ర సత్యనారాయణ గారు, ఒండే సోమనాథ విశ్వరావు గారు, ఎర్రమంచి శివాజీ గారు, ఇంకా అనేక మంది అందరూ ఉద్యమం, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటైనాయి, నాన్ కాంగ్రెస్ శక్తులు, కాంగ్రెసేతర శక్తులు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఉద్యమం పెరగడంతో మేము కూడా చేరుతా ఉన్నారు. నేను అప్పుడే చెప్పాను వీళ్ళు వస్తే కొంపలు పూస్తారా బాబు అని చెప్పాను. కాదు కాదు, ఉద్యమంలో ఎవరు చేస్తే కలిసి వస్తారంటే వద్దనేది అన్నారు, వచ్చారు. ఉద్యమాన్ని బాగా ఊపుకు తీసుకెళ్లారు. కాకినాడలో మీటింగ్ పెట్టారు. కాకినాడ మీటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తు, ఈ ఉయ్యూరు పక్కన గండికోట అనుకుంటాను, గండికోట అనే ఊరి నుంచి బస్సు వేసుకొని వచ్చారు. ఒక అతను మిక్కిరినేని దేవేంద్రరావు అనుకుంటాను, అతని పేరు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, మిసార్లు పెట్టుకొని వచ్చాడు ఆయన. ఆ బస్సు మీద కూర్చొని తుపాకీ పట్టుకొని, ఎక్స్ఆర్మీ అతను, తుపాకీ పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ సభ ముందు మీరు సరైన తీర్మానం చేయకపోతే మీ సంగతి ఏందన్నట్టుగా ఆ తుపాకీ ఆయన చూపించాడు. అక్కడ కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని మించి ఉపన్యాసాలు ఇచ్చారు, ఏమైనా అట్లా చేస్తాం ఎటు చేస్తాం అని. ఆఖరికి ఒక ఆయన పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆంధ్రప్రదేశ్ వచ్చేంతవరకు, కుటుంబరావు గారు ఉన్నారు సాక్షి, ఆంధ్రప్రదేశ్ వచ్చేంతవరకు నేను నా పెళ్ళాము దగ్గరకు కూడా వెళ్ళను అని చెప్పన్నాడు ఆయన. నేను అప్పుడే చెప్పాను, పెళ్ళాం ఏం చేసినాయి ఆ పాపం మధ్యలోను సంబంధం ఏందని, అంటే నమ్మించడానికి, జనాన్ని నమ్మించడానికి అయిపోయింది. వివరంగా కూడా చెప్పను ఎందుకంటే చాలా మంది వ్యవహారం చెప్పాల్సింది. అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఉద్యమం, ఎన్ని రోజులు చేస్తారు ఉద్యమం ఎవరైనా, ఒకరోజు బాటం శ్రీరామూర్తి గారు, మండలి కృష్ణారావు గారు వచ్చి విజయవాడలో దిగుదామని ఎయిర్క్రాఫ్ట్లో వస్తే గన్నవరం దగ్గర నుంచి విజయవాడ వరకు అంతా జనసంద్రం అయిపోయింది. హెలికాప్టర్ వచ్చి పైన తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది, దిగేదానికి లేదు, మనుషులు ఎక్కడ ఖాళీ లేదు, రన్వే కూడా ఖాళీ లేదు. అలాంటి ఉద్యమం ఊర్లు గుడివాడ నుంచి వస్తుంటే ఎక్కడ పడిన ఆడవాళ్ళంతా వేలాది మందిగా, అక్కడ ఊరుండేది అంగనూరని, నేను నవ్వుతూ అంటుండేవాడిని, ఈ ఊరి పేరు అంగనూరు కాదు అంగనూరు అని పెట్టండి అని చెప్పని. అంటే అందరూ ఆడవాళ్ళు వచ్చి ఎంతో ఉత్సాహంతో, ఊపుతో, హుషారుతో, ఉత్తేజంతో మహిళలందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. అంత ఉద్యమం జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇందిరమ్మ పిలిచి, మీకు కావాల్సింది నరసింహరావును తొలగించడమే కదా, నరసింహరావును తొలగించేస్తామని చెప్తే వీళ్ళంతా సర్దుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్తో రాజీ పడిపోయారు. మేము ఉద్యమం చేస్తున్నాం, పిల్లకాయలం యువకులం, కొంతమంది చెప్తారు వెంకయ్యనాయుడు గారు నాయకత్వం ఇచ్చారు. నేను నాకు అప్పుడు 23 వయసు బాబు, నాయకత్వం ఇచ్చేదానికి నా వయసు 23 చరిత్ర తెలుసుకొని మాడాలా. ఆ విద్యార్థి ఉద్యమంలో నేను చురుగ్గా ఉన్నా, ఎక్కడున్నా చురుగ్గా ఉంటాను, నా అలవాటు అది, నా బలహీనత అది, నా బలం అది, చెప్పదలుచుకుంది ముక్కుసూటిగా చెప్తాను. ఎవరు ఏమనుకుంటారో కూడా భయపడను నేను, ఎందుకంటే నాకేం స్వార్థంతో కాదు, జనం కోసమని. ఆంధ్ర రాష్ట్రం విడిపోతే ఇది బాగా అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల యొక్క తెలివితేటలపై నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఇవాళ ప్రపంచంలో అమెరికాకు వెళితే, ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా, అక్కడ పోయి చూస్తే డాక్టర్గా చూసినప్పటికి కూడా, లేదా ఐటీ వాళ్ళు చూస్తే కూడా, మన పిల్లలు మనకి ఆ సిలికాన్ వ్యాలీలో ఎక్కడికి వెళ్ళినా కృష్ణానా, గుంటూరా, వెస్ట్ గోదావరా, ఈస్ట్ గోదావరా, నెల్లూరా, ఏ ఊరు, తెనాలియా, ఏ ఊరు నుంచి అడగాల్సిన పరిస్థితి, అంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ, అంత తెలివి ఉంది ఇక్కడ. నాకు నమ్మకం ఉంది. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, 1000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది, 1000 కిలోమీటర్ రైల్వే లైన్ ఉంది, అన్నిటిని మించిన తెలివి ఉంది. అందువల్ల ఆ భయం నాకు ఎప్పుడు లేదు. వచ్చుంటే ఆ రోజు, ఈరోజు అసలు దేశంలో తలమానిక గన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఉండేది.